వనపర్తి జిల్లా వనపర్తి మండలం రాజాపేట మరియు కొత్తకోట మండల కేంద్రాలలో శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ప్రారంభించారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సీరియల్ నెంబర్ ప్రకారంగా హార్వెస్ట్ అయిందే అయినట్లు వ్యవసాయ శాఖ సహకార మార్కెటింగు, సివిల్ సప్లైస్, రెవెన్యూ ఈ శాఖలన్నీ కూడా సమన్వయం చేసుకొని ప్రతి జిల్లాలో ఆ జిల్లాలో ఉండేటువంటి కలెక్టర్ నేతృత్వంలో కమిటీలను వేసుకోవడం జరిగింది. ఈ కమిటీలు డౌన్ ది లేన్ మండల కేంద్రాల దాకా కూడా ఉన్నాయి, గ్రామాల దాకా. వాళ్ళు సూచించిన మేరకు రైతాంగం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి వారు ధాన్యం తీసుకురావాలి. ఈ ధాన్యంలో ఈ వడ్లు ఆ వడ్లు అని ఏం లేదు, రైతులు పండించిన వడ్లన్నీ కూడా మార్కెట్లో అంటే కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ఒకటి, రెండు, కొంతమందికి పాస్బుక్లు రాలేదు వివిధ కారణాల చేత. పాస్బుక్ను ఇక్కడ ఏం అడగడం లేదు, కేవలం వాళ్ళ బ్యాంకు ఖాతా వివరాలు, పేరు అవి మాత్రమే నమోదు చేసుకోవాలి డబ్బులు వాళ్ళకి అకౌంట్లో పడడం కోసం. ప్రతి కొనుగోలు కేంద్రంలో కూడా కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించేటువంటి ప్యాక్ కానీ ఐకేపీ కానీ అక్కడ సమస్త సామాగ్రి మెయింటైన్ చేసే బాధ్యత వాళ్ళదే, సంచులు కానీ తక్కెడ కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ సుత్లి కానీ ఇవన్నీ కూడా కొనుగోలు కేంద్రం ఈ వివరాలు నమోదు చేసుకోవడం కోసం అవసరమైన ట్యాబ్ కూడా ఏ సెంటర్కు ఆ సెంటర్ వాళ్ళే కొనుక్కోవాలి, ఇది రైతులకు సంబంధం లేదు.